సో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ఇప్పుడు జూలై 1 నుంచి మనకి కొత్త చట్టం వస్తుంది, బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అనే చట్టం అనేది వస్తుంది. సో ఈ చట్టం పట్ల అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీసీ సెక్షన్ 308 ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 110గా మారుతుంది. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అటెంప్టింగ్ టు మర్డర్. ఓకే, కల్పబుల్ హోమిసైడ్ అంటే అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ప్రాణహరణానికి ప్రయత్నం చేయడము, అంటే ప్రాణాన్ని హరించేందుకు ప్రయత్నం చేయడము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎక్స్ వై మంచి ఫ్రెండ్స్ కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యన కొన్ని విభేదాలు తగాదాలు వచ్చిన తర్వాత ఎలాగైనా సరే వైని చంపాలని చెప్పేసి ఎక్స్ ఒక రహస్య ప్రదేశాన్ని పిలిచి గణితును కాల్ చేశాడు. కానీ ఈ వై అనే వ్యక్తి చనిపోలేదు, ఎందుకంటే ఆ బుల్లెట్ అనేది అతను తాకలేదు కాబట్టి బతికిపోయాడు. అంటే ప్రాణాన్ని హరించడానికి మాత్రం అతను ప్రయత్నం చేశాడు కాబట్టి అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అనే ఈ విషయం పైన, ఈ చట్ట ఈ బేస్ పైన అతని పైన బిఎన్ఎస్ సెక్షన్ 110 ప్రకారం కేసు పెట్టచ్చు. వాళ్ళకి అలాంటి సందర్భంలో అప్ టు 3 ఇయర్స్ వరకు జైలు శిక్ష, లేకపోతే జరిమానా, లేకపోతే రెండు విధించే అవకాశం ఉంటుంది బిఎన్ఎస్ సెక్షన్ 110 ప్రకారం. ఇది అందరికీ షేర్ చేయండి. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ అటెంప్ట్ కల్పబుల్ హోమిసైడ్ కావచ్చు, అటెంప్ట్ మర్డర్ కావచ్చు, మర్డర్ కావచ్చు, ఇవన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి. ఒక స్వల్ప తేడా ఉంటుంది మాత్రమే. ఎన్ని గొడవలు ఉన్నా సరే చట్టపరంగా మాత్రమే పోవాలి తప్ప, నేను మనం మర్డర్ చేస్తా అంటే కుదరదు. మర్డర్ అటెంప్ట్ మర్డర్ చేస్తా అంటే కుదరదు, ఎందుకంటే చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. అటెంప్ట్ మర్డర్ కావచ్చు, మర్డర్ కావచ్చు. ఎవరిపైన అంటే మీకు డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టి మీ రోడ్డు మీ కుటుంబం రోడ్డు పైన పడ్డా సరే మీరు వాడిపైన కేసులు పెట్టండి, లేకపోతే తెలిసిన వాళ్ళ పెద్ద మనుషుల మధ్యన కొన్ని మీటింగ్లు పెట్టండి, వీలైతే ఒక పెద్ద ధమ్కీ ఇవ్వండి వాడికి. అంతేగాని మీరు వాడిని చంపేస్తే మీరు నేరస్తుడు అవుతాడు తప్ప, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకున్న వ్యక్తిగా మీరు ఎలా ఉంటారు చెప్పండి. ఒక చిన్న పాయింట్ ఆలోచించండి. థర్డ్ పర్సన్ ద్వారా చంపిస్తా, ఫోర్త్ పర్సన్ ద్వారా చంపిస్తా, బీహార్ నుంచి రప్పిస్తా, నా పేరు రాకుండా చూసుకుంటా, యాక్సిడెంట్లు చంపేస్తా. మరి చిన్నపిల్లలు ఏం కాదు, పోలీసులు ఎలాగైనా సరే మీరు చట్టం చేతుల్లోకి చిక్కిపోతారు తప్పకుండా. కాబట్టి ఎవ్వరి ప్రాణాలు కూడా మీరు హరించవద్దు, ఎవ్వరితోనూ కూడా మీరు గొడవలు పడేసి ఈ మర్డర్ చేయకూడదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ విషయం గమనించండి. ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేయండి. కొత్త చట్టాలు వచ్చినాయి, కొత్త శిక్షలు కూడా వచ్చినాయి, విధానం కూడా మారిపోతుంది, సాధ్యమంత త్వరగా జైలు కూడా పంపించేస్తూ ఉంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి. ఈ చట్టాల పట్ల, శిక్షల పట్ల అవగాహన అవసరం. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక బేసిక్ అవేర్నెస్ మాత్రమే. ఇది ఇన్ డీటెయిల్గా తర్వాత మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.